కడప నుంచి వైసీపీని ఖాళీ చేయించడం లక్ష్యంగా పెట్టుకున్న తెలుగు తమ్ముళ్లు రాయలసీమ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. కడప మొత్తాన్ని సైకిల్ ఎక్కించడమే ఎజెండాగా రెండు రోజులుగా లోకేష్ వ్యూహాలు రచిస్తున్నారు. ఎవరు వచ్చినా పార్టీలోకి చేర్చుకుంటానని ప్రకటించి ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వరుస సమీక్షలతో కడప జిల్లా పార్టీ వ్యవహారాలను ఆకలింపు చేసుకున్నారు లోకేష్. రోడ్పాట్లపై జిల్లా నేతలను సున్నితంగా మందలిస్తూనే పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన భవిష్యత్తు వ్యూహాలను వివరించారు. సీమలో టీడీపీ ఆపరేషన్ ఆకర్షకు బ్రేక్ వేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ఇవాళ మరోసారి ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ భగ్గుమన్న జగన్ ప్రజల ముందుకు రెఫరెండం కోసం వెళితే ఎవరంటో తెలుస్తుందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు రఘురామరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కొర్రమూట్ల శ్రీనివాసన్ రెడ్డిలతో కలిసి కడప జిల్లాను చుట్టి వచ్చిన జగన్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. మరోవైపు అధికార పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్లో నకిలీ నెయ్యి, పామాయిల్ తయారీదారుల్ని అరెస్ట్ చేశారు ఎల్బీ నగర్ ఎస్పోటి పోలీసులు. శివారు ప్రాంతాల్లో ఈ కల్తీ దందా జోరుగా జరుగుతున్నట్టు దర్యాప్తులో తేలింది. 2000 కిలోల పామాయిల్, 230 కిలోల నెయ్యి, 36 కిలోల డాల్డా స్వాధీనం చేసుకున్న పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో ఈ కల్తీ వస్తువుల్ని తయారు చేసి లక్షలు పోగేసుకుంటున్నట్టు విచారణలో తేలింది. తుని ఘటనపై సిఐడి విచారణ జరుగుతుందన్నారు ఏపీ డీజీపీ రాముడు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై కఠిన చట్టాలు తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 4 పోలీస్ స్టేషన్లు ప్రారంభిస్తామన్నారు డీజీపీ. అనంతపురంలో 4th టౌన్ స్టేషన్ను ప్రారంభించిన రాముడు త్వరలోనే ఏపీలో పోలీస్ నియామకాలు ఉంటాయని చెప్పారు. బెజవాడలోని ఓ కాల్ సెంటర్ యాజమాన్యం మహిళా ఉద్యోగులతో దురుసుగా వ్యవహరించింది. 3 నెలల నుంచి పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వమని అడిగిన పాపానికి ఉదయం నుంచి ఆఫీసులోనే నిర్బంధించి తాళాలేసింది. దీంతో తీవ్రంగా భయపడ్డ ఉద్యోగులు ఫోన్ల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన కుటుంబ సభ్యులు పరుగులు పెడుతూ ఆఫీస్ దగ్గరకు వచ్చారు. పోలీసుని చూసిన కాల్ సెంటర్ నిర్వాహకులు పరారయ్యారు. ముద్రా బ్యాంకుతో సాధారణ ప్రజలు రుణాలు పొందుతున్నారని, 100 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నది లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. సేవారంగం కూడా ఎంతో ముఖ్యమైందన్న మంత్రి, దేశాభివృద్ధికి పరిశ్రమలు ఎంత అవసరమో వ్యవసాయము అంతే ముఖ్యమన్నారు. రెండు జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. లక్నోలో పార్టీ రాష్ట్ర శాఖ ఆఫీసును ప్రారంభించారాయన. కాంగ్రెస్ను ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ని ఓ ప్రశ్న అడగాలని జేఎన్యూ విద్యార్థులు చేసిన నినాదాలు జాతి వ్యతిరేకమైనవో లేదో, వాక్ స్వాతంత్రంలో భాగమో చెప్పాలన్నారు. ఆ నినాదాలు రాజ్యాంగ విరుద్ధమైనవని, ఆ విషయాన్ని గ్రామాల్లోని ప్రజలకు తెలియచేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు అమిత్. ఫిజీ దీవుల్లో వెన్స్టన్ తుఫాన్ దాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లోని బాధితుల కోసం భారత్ 40 టన్నుల మందులు, ఆహార పదార్థాలు, గుడారాలను పంపించింది. వైమానిక దళ ప్రత్యేక విమానంలో వీటిని తీసుకెళ్లారు. వైమానిక దళానికి చెందిన C-17 ఎయిర్ క్రాఫ్ట్ ఢిల్లీ నుంచి 20 టన్నుల ఆహార పదార్థాలను, మందులను తీసుకుని చెన్నై చేరుకుంది. అక్కడి నుంచి మరో 20 టన్నుల వస్తువులను తీసుకుని ఫిజీ వెళ్లింది. వెన్స్టన్ తుఫాన్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 44 పెరిగింది. ఫిజీలో ఇప్పటి వరకు వచ్చిన అత్యంత శక్తివంతమైన తుఫానులో ఇది ఒకటి అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది 100 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుందే ఇండియన్ రైల్వేస్. వచ్చే రెండేళ్లలో 400 ప్రధాన స్టేషన్లకు వైఫైని విస్తరించడమే లక్ష్యమని ప్రకటించింది. ఎస్ఎంఎస్లు, మెయిల్ల ద్వారా రైళ్లకు సంబంధించిన ఆటోమేటిక్ అలర్ట్ల విధానాన్ని కూడా త్వరలోనే ప్రవేశపెడతామని చెప్పారు మంత్రి సురేష్ ప్రభు. రైల్వే స్టేషన్లో వైఫై సౌకర్యం కోసం గూగుల్తో రైల్వే శాఖ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భారత్లో పర్యటించిన సందర్భంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ టూరిస్టు వీసా పథకాన్ని మరో 37 దేశాలకు విస్తరిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 27, 2014లో ఈ సదుపాయాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటిదాకా ఇందులో 113 దేశాలు సభ్యులుగా ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య 150కి పెరిగిపోయింది. అల్బేనియా, ఆస్ట్రియా, బ్రూనే, సౌత్ ఆఫ్రికా, స్విట్జర్లాండ్, తజికిస్తాన్, జాంబియా, జింబాబ్వేలతో పాటు మరికొన్ని దేశాలు కొత్తగా ఇందులో భాగస్వాములయ్యాయి.